పర్యటన ఢిల్లీలో విజయవంతమవుతుందని తనను ప్రధానితో పాటు మొత్తం కేంద్ర మంత్రులందరూ కలుస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో రాష్ట్రానికి సంబంధించిన నిధులు విధులు విషయంలో అందరితో చర్చిస్తున్నటువంటిది చూసి తట్టుకోలేక ఓర్వలేక గతంలో లాగా అక్కడికి వెళ్ళారు పలాన వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇక్కడికి వెళ్ళారు వాళ్ళు తలంటి పంపించారు అన్నటువంటి రాతలు గతంలో రాసేవారు. ఆ రాతలు ప్రజలు ఎవరు నమ్మట్లేదు అన్నటువంటి దాంతో ఇప్పుడు ఈయన బయటకు వచ్చి దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఒక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన అర్థం ఏం మాట్లాడారో తనకే తెలియకుండా ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఈరోజు మేము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి అమరావతి అన్నటువంటిది లేదు అక్కడ. ఆయన కేవలం మరొకసారి రిపీట్ చేస్తాను, అది భ్రమరావతి మాత్రమే, అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగలేదు. గ్రాఫిక్స్తో టైం వృధా చేశాడు. అక్కడ ఐకాన్ బ్రిడ్జి లేవు. ఆయన ఏదో గ్రాఫిక్స్లో చూపించినటువంటి ఇడ్లీ పాత్ర అన్నటువంటి స్ట్రక్చర్స్ లేవు. కనీసం డ్రైనేజ్ లేదు, తాగునీరు లేదు. ఐఏఎస్లకు ఐపీఎస్లకు నిర్మిస్తున్నటువంటి క్వార్టర్స్ని కనీస దశలో కూడా అది చేయలేదు. చేయకపోవటం కాక చేయలేదని చెప్పి మనకు స్పష్టంగా కనపడుతోంది అక్కడ. ఆయన ఈరోజు చెప్పారు ఆయన మాటల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి. చాలా బాధాకరమైన అంశం నిజంగా. నువ్వు ఏదో ఈరోజు ప్రెస్ మీట్లో ఛాలెంజ్లు ఏవో మాట్లాడారు మీరు, 10,000 కోట్ల రూపాయలు లెక్కలు చెప్పగలుగుతావా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఒక్క బిల్డింగ్ అయిపోలేదు. 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి అది నీ యొక్క ఇన్వెస్టర్స్తో వచ్చినటువంటి చందాలు కాదయా, నువ్వు ఖర్చు పెట్టింది 10,000 కోట్లు ప్రజల డబ్బులు అక్కడ ఖర్చు పెట్టావు. ఆ 10,000 కోట్లతో ఇక్కడ చిన్నది కూడా కంప్లీట్ కాలేదు అని అంటే ఏమనాలి మిమ్మల్ని? నువ్వు ఎన్ని చేయలేక 14 సంవత్సరాలు పరిపాలన చేశారు మీరు, ఏదన్నా ప్రజల్లో గుర్తింపును పొందినారా? 14 సంవత్సరాలలో ప్రతి లీడర్కి 2 సంవత్సరాలు పరిపాలన చేసినా 5 సంవత్సరాలు పరిపాలన చేసినా ఒక బ్రాండ్ ఇమేజ్ అన్నటువంటి పలాన చేశారు అని చెప్పి. ఆ కవలో రామారావు గారు గుర్తు తెచ్చుకున్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం అంటారు, మద్యపాన నిషేధం అంటారు, మండల వ్యవస్థ అని చెప్పచ్చు. ఆయన పరిపాలన చేసినట్టు 7 సంవత్సరాలలో ఇంకా రాజశేఖర్ గారి పేరు చెప్తే ఇప్పుడు ఒక గంటలు నేను సుదీర్ఘంగా చెప్పచ్చు ఆయన పేరుతో ఏమున్నాయి ఆయన బ్రాండ్స్లో అంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108, ఉచిత విద్యుత్, ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. 2.5 సంవత్సరం పరిపాలన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో అమ్మఒడి ఏ రూపంలో చేస్తుంది, చేయూత, పెన్షన్లు, తర్వాత ఆసరా లాంటి చెప్పినట్టుగా చేసుకుంటూ నాడు నేడు కింద హాస్పిటల్ స్కూల్స్ ఎలా అభివృద్ధి చేస్తున్నాడు అంటే మనకు కనపడుతుంది. మరి నీ 14 సంవత్సరాల పరిపాలనలో ఏది నీ బ్రాండ్, ఏం చేసావని చెప్తావు ప్రజలకి? ఒకటన్నా ఉందా? మీరు ఒక పార్టీ, మళ్ళీ మీరు ఒక నాయకుడు.